నమస్తే, వెల్కమ్ టు ఎస్టర్ న్యూస్. టీఆర్ఎస్కు ఎదురులేదు, కేసీఆర్కు తిరుగులేదు. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి హనుమాన్నగర్లో ప్రచారం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముద్దగొడి రామ్మోహన్ గౌడ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అనునిత్యం ప్రజల మధ్యన ఉండే రామ్మోహన్ గౌడ్ను గెలిపించినట్లయితే ఎల్బీనగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి అవుతుందని ఆయన అన్నారు. ప్రజాసేవ కోసం ముద్దగౌని రామన్న అదిగదిగో నిలిచినాడు. ప్రజాసేవ కోసం ముద్దగౌని రామన్న మన టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచినాడు. చూడే ముద్దగౌని రామన్న టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచినాడు. చూడే ముద్దగౌని రామన్న కారు గుర్తు చేత వంటి పయనమయ్యినాడన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలుపు మనదేనంటూ అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో నిలిచినాడు. ప్రజాసేవ కోసం ముద్దగౌని రామన్న టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచినాడు. చూడే ముద్దగౌని రామన్న అండలేని ముసలోళ్లకు ఆసర పింఛను ఇచ్చిన కేసీఆర్ బాటలోన కదిలినాడురా. కేసీఆర్ బాటలోన కదిలినాడురా. తోడులేని ఒంటరి మహిళలకు పింఛను ఇచ్చిన టీఆర్ఎస్ జెండ తాను ఎత్తినాడురా. టీఆర్ఎస్ జెండ తాను ఎత్తినాడురా. ఆడపిల్ల పెళ్ళంటే అదిరిపడే సగటు మనిషి కళ్యాణ లక్ష్మితోని కాంకలు వంపిన పార్టీలో అదిగదిగో అరే అదిగదిగో చలో ప్రజాసేవ కోసం ముద్దగౌని రామన్న టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచినాడు. చూడే ముద్దగౌని రామన్న గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంతో పాటు కేసీఆర్ గిట్టు తానే పట్టుకున్నాడు. కేసీఆర్ గిట్టు తానే పట్టుకున్నాడు. ప్రజల క్షేమమే ధ్యేయం రామన్నదై న్యాయం అన్నాని వస్తే చాలు చేస్తాడు ఎంతో సాయం. అదిగదిగో అరే అదిగదిగో చలో అదిగదిగో నిలిచినాడు. ప్రజాసేవ కోసం ముద్దగౌని రామన్న టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచినాడు. చూడే ముద్దగౌని రామన్న చైతన్యపూరిలో హనుమాన్ నగర్లో ప్రచారం సుదర్శన్ రెడ్డి అందరూ వార్డు నంబర్ ఏరియా కమిటీ నంబర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరం ఈరోజు బ్రహ్మాండం పడుతున్నారు. ఇవాళ అభివృద్ధి జయంగా రామ్మోహన్ గౌడ్ గెలుపు తథ్యమైంది. ప్రతి ఇంటికి పోతే మంగళారతోటి ఇవాళ కేసీఆర్ గారు గవర్నమెంట్లో కానీ మేము చేసిన అభివృద్ధి కానీ
మంచి పనులు చేస్తారు, మీకు చేసిన వాళ్ళకే మేము ఓటేస్తామని ప్రజలు స్వచ్ఛంగా వచ్చి మంగళారతి ఆరతులు పట్టుకుంటూ ఈరోజు ఓటేస్తాం స్వచ్ఛంగంగా మాకు చెప్తున్నారు అంటే చాలా సంతోషం ఉంది. రామన్గౌడ్ గారు ఖచ్చితంగా లక్ష ఓట్లతో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ పరిస్థితుల్లో కానీ ఎవరు వచ్చినా కూడా పక్కకు పోతారు, గెలిచేది మేము, అది మాటలు మాట్లాడతారు, చేసేది ఏముండదు. ఇంతకుముందున గతంలో ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఏం చేయలేదు అని మేము చేస్తామని ఎలక్షన్ రాగానే వస్తారు. రామన్గౌడ్ కొద్ది ఓట్లతో ఓడిపోయినా కూడా 11 మంది కార్పొరేటర్ గెలిపించుకొని ఈరోజు మేము రామన్గౌడ్ అందరం కలిసి చేస్తుంటే రామునెంబడి లంగా ఉన్నట్టుగా 11 మంది కార్పొరేటర్లు ఉన్నాం. మంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యోగకారులు కానీ అందరం చేసుకుంటూ ఈరోజు రామన్గౌడ్ గెలుపు ఖచ్చితంగా చేస్తాం. ఎవరైనా ఎవరు వచ్చి కూడా ఆపలేరు, ఎందుకంటే చూస్తారు, మీరు కూడా చూస్తారు సహజంగా ప్రతి ఇంటికి పోతే ఓటర్స్ అందరూ మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కారు గుర్తు గీసి రామన్గౌడ్ గెలిపించుకుంటే మాకు అభివృద్ధి ఉంటుంది, నువ్వు కార్పొరేటర్గా ఇంకా ఉంటావు, ఇద్దరు కలిసి చేస్తే ఇంకా మాకు చేతనపూర్వం చాలా అభివృద్ధి అవుతుంది. ఇప్పటికే నువ్వు 70 కోట్ల వర్కులు చేసినావు, ఇంకా చేస్తావు, మాకు అన్ని విధాలా ఉన్నారు. అన్ని దేనికి అడుగుతే దానికి మేము చేసిన ప్రభుత్వం మాది, మా ముఖ్యమంత్రి గారు, మా కేటీఆర్ గారి నాయకత్వంలో, మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, మహేందర్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ నాగినరసింహారెడ్డి గారు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. మేమందరూ ఏమున్నా కూడా డెవలప్మెంట్స్లో అలా ఏం కావాలంటే అలా నిధులు ఇచ్చి మాకు ఈరోజు చేసినందుకు అలా కూడా మేము మా చేతనపూర్వ ప్రజల నుంచి ఎందుకంటే పనిచేసే వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. నేను ఎక్కడ తిరిగినా కూడా పని చేయకపోతే రెస్పాండింగ్ ఉండదు. ఇలా ప్రతి ఇంటికి పిలిచి ఓటు అడగంగానే మేము వేస్తామని అంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు మా ఇన్ఛార్జ్ రామన్గౌడ్కి టికెట్ ఇచ్చి నిలబెట్టినందుకు కారు గుర్తు ఖచ్చితంగా గెలుస్తుంది. 140 స్పీడ్ ఖచ్చితంగా పోతుంటుంది, దాన్ని చూడండి. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగినట్టుగా చూపిస్తాం. నేను పావని అండి, హనుమాన్ నగర్ నివాసిని. ఇవాళ విఠలరెడ్డి గారి ఆధ్వర్యంలో మా కార్పొరేటర్ గారు ప్రచారం మొదలుపెట్టారు. మాకు మంచి స్పందన ఉంది. ఇక్కడ టీఆర్ఎస్కే ఓటేస్తామని ప్రతి వాళ్ళు అంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ వెనుక చుట్టూ తిరగాల్సి వచ్చేది, కానీ మా విఠలరెడ్డి గారు వచ్చాక మేము కనీసం మా డోర్కి అక్కడ ఆఫీస్కి వెళ్ళి ప్రాబ్లం చెప్పగానే అధికారులను పంపించి మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నారు. అట్లాగే మన రామ్మోహన్ గౌడ్ గారు కూడా ఏది పని ఉన్నా చెప్పగానే చాలా మంచిగా స్పందించి మా చైతన్యపురి డెవలప్మెంట్ చాలా జరిగిందండి. అందుకని మేమందరం టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాము. జై తెలంగాణ. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు హనుమాన్ నగర్లో, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మన జిన్నారం విఠలరెడ్డి గారి అన్నీ సాల్వ్ చేశారు. కంటి వెలుగులు ప్రోగ్రాం కూడా బాగా సక్సెస్ అయ్యింది మా ఏరియాలో. కాబట్టి టీఆర్ఎస్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రామ్మోహన్ గౌడ్ గారు, వాటర్ ప్రాబ్లం ఏం లేదంటున్నారు, దాని పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? నా పేరు లక్ష్మణ్ అండి, చిత్తనపూర్ డివిజన్ అధ్యక్షుని, రజక సంఘం. ఎన్ఆర్ఎం విఠలరెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా పొద్దుగాల కూడా పాపం ఆయన మబ్బులు 5 గంటలకు కూడా లేచి నేను చూస్తాను. ఎందుకంటే నేను 5 గంటలకే నేను రజకుని కాబట్టి పొద్దుగానే లేస్తాను, ఎందుకంటే అందరూ పోవాలి. కాకపోతే అందరూ వచ్చినప్పుడు ఈడంగా తిరుగుతాడు, గల్లీ గల్లీ తిరిగి ఆయన ఏమేమి ఉంది ఎట్లా ఉంది కార్యక్రమాలన్నీ చేపట్టుకుంటూ మాకు కూడా చెప్పుకుంటూ కార్యకర్తలను కూడా ముందు నడిపించుకుంటూ చాలా చక్కగా అన్ని పనులు చేస్తున్నాడని నేను రామన్నను కూడా గెలిపించుకొని ఒక ఎమ్మెల్యేగా మేము చూడాలి. అన్నను ఎట్లా గెలిపించుకున్నావు, ఇటు ఎన్ఆర్ఎం ఇటన్నాన్ని ఎట్లా గెలిపించుకున్నావు, రేపు కారు గుర్తుకి ఓటేసి అందరు గెలిపించుకోవడానికి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. వాళ్ళు కూడా స్పందిస్తారు మంచిగా. రేపు రామన్నను కూడా గెలిపించుకొని అదిత మెదటితోటి మేము గెలిపించుకుంటామని మనం చేసుకుంటూ జై తెలంగాణ, జై రామన్న. హనుమాన్ నగర్లో పర్యటించారు కదా, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు మీకు? ప్రజలు చాలా వరకు 90% పూర్తిగా అనుకూలంగా స్పందిస్తున్నారు. తప్పకుండా తెలంగాణ టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించాలి. జిన్నారం విఠలరెడ్డి గారు ఆధ్వర్యంలో కానీ ఓటర్ కానీ లైన్స్ కానీ ఆయన ఆధ్వర్యంలో ఎంతో విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి కాలనీకి వెళ్ళి ఆయన ఎంతో కష్టపడుతూ వస్తూ ప్రతి వాళ్ళని అడుక్కుంటూ ఎక్కడుండి మీ కాలనీ ఎట్లా ఉంది, వాటర్ వస్తుందా, నీళ్ళు వస్తుందా, డ్రైనేజ్ ఉందా, ఏమిందా, మంచి శుభ్రంగా కూడా ఆయన శ్రద్ధ తీసుకొని ప్రతి కాలనీకి తిరుగుతూ ఉన్నాడు ఆయన. అంత ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి మన తెలంగాణలో ఓటు వేసి గెలిపించే ప్రార్థన. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన హనుమాన్ నగర్ కాలనీలో మన అన్న విఠలరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన రామన్న గారి గెలుపు గురించి కారు గుర్తు కానీ చెప్పి ఇంటింటికి ప్రచారం చేసినాము. మన విఠలరెడ్డి అన్న గారు వచ్చినప్పటి నుంచి కూడా మా కాలనీకి ఇంచుమించు 3 కోట్ల వర్క్స్ కూడా చేసిండు. అందరూ కూడా స్పందించి కారు గుర్తుకి ఓటేస్తామంటారు. రామన్న కూడా
ఇప్పటి వరకు రామన్న అప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు పోయిన టర్మ్ ఓడిపోయినా కానీ మనకు అందుబాటులో ఉండి మనకు ఇప్పుడు ఆర్కృష్ణ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ మనకు ఇంతవరకు మన కాలనీలో ఎప్పుడు చూడలేదు. ఆయనతో మనం పని కూడా ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన రామన్న కూడా ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి మనకు అందుబాటులో ఉన్నాడు. ఏ టైం రాత్రి అంటే రాత్రి, పగలంటే పగలు, ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ మంచి చెడ్డ ఎప్పుడంటే అప్పుడు వచ్చాడు. విఠలన్న కూడా ఇప్పుడు గెలిచినప్పటి నుంచి రాత్రి అనక పగలనక ఆయన నిద్రపోతలేడు, మమ్మల్ని నిద్రపోనిస్తలేడు. అదొకటి మహిళలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున 100 మంది మహిళలు 100 మంది పురుషులతోటి కాలు మొత్తం తిరిగి మొత్తం ప్రచారం చేసాము. రామన్నను గెలిపించుకుంటాము, ఆయనకు మంత్రి అయిన దాకా మేము నిద్రపోము, ఆయన నిద్రపోనియము. అందరూ స్పందిస్తారు. జై తెలంగాణ. చూశారు కదా అండి, మిగతా అన్ని పార్టీలని దూసుకెళ్ళి కారు గుర్తు 140 స్పీడ్లో పోతుందని విఠలరెడ్డి గారు అంటున్నారు. చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్, మన కోసం మంచి ఛానల్.